फ्रेंड्स वेलकम टू रेखाश्री फूड्स वीडियो विरिगिपोयिन पालतो कोवा बिल्ललु एला प्रिपेर चेसुकोवालो चूपिस्तुन्नानु। नार्मल गा अयिते एप्पुडैना पालु विरिगिपोयिनप्पुडु पडेयडानिकि मनसु ओप्पदु काबट्टि ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి। ఒక 10 నిమిషాల్లో క్విక్ గా చేసుకోవచ్చు। జనరల్ గా సమ్మర్ లో అయితే విరిగిపోవడం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి। ఈ ప్రాసెస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। దీని కోసం ముందుగా విరిగిపోయిన పాలను తీసుకున్నాను। ఈ పాలకి ఒక అరబద్ద నిమ్మరసం పిండుకోవాలి। ఆల్రెడీ విరిగిపోయిన పాలకి నిమ్మరసం ఎందుకు అని డౌట్ రావచ్చు। పాలు విరిగిపోయినప్పటికీ కూడా అందులో పాలు శాతం అనేది ఇంకా ఉంటుంది, అందుకని కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల పూర్తిగా విరిగిపోయినట్టుగా వస్తుంది। వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు మరిగించుకోవాలి। ఈ విధంగా ఒక 3 నిమిషాల తర్వాత చూస్తే పూర్తిగా విరిగిపోయి ఉంటాయి। ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ తో వడగట్టుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2-3 సార్లు వాటర్ వేసుకొని బాగా కడగాలి। ఇలా కడగడం వల్ల ఇందులో ఉన్న పులుపుదనం అంతా పోతుంది। ఈ విధంగా కడిగిన తర్వాత దీన్ని తిరిగి పాలు మరిగించిన గిన్నెలోకి తీసుకుందాం। తీసుకున్న తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టేసుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి। వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది। ఈ వాటర్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ వాటర్ అంతా ఇందులో ఇరిగిపోయేంత వరకు అంటే ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి। కంటిన్యూస్ గా కలుపుతూ మాడకుండా అడగంటకుండా ఉడికించుకోవాలి। ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి। ఒకవేళ షుగర్ తక్కువైంది అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు। చూడండి మరీ పొడి పొడిగా కాకుండా ఈ విధంగా కొంచెం మాయిశ్చర్ లాగా ఉండేలాగా చూసుకోండి। ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు దీన్ని పక్కకు తీసుకొని ఒక మ్యాషర్ తో కాని లేదా పప్పు గుత్తితో కాని మ్యాష్ చేసుకోండి। ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇదంతా కూడా చాలా సాఫ్ట్ గా రవ్వ రవ్వ మాదిరిగా వస్తుంది। ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో తీసుకుందాం। తీసుకున్న తర్వాత దీన్ని బాగా కొంచెం మ్యాష్ చేసుకొని చేతున్నై ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా చేతికి అలాగే ప్లేట్ కి నెయ్యిని అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి। ఈ విధంగా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఇలా చేతితో పట్టుకొని కొంచెం బొటనవేలుతో ప్రెస్ చేయండి। బిల్లలాగా రెడీ అయిపోతుంది। ఇదే విధంగా అన్నిటిని కూడా చేసుకొని తీసుకోవాలి। అంతే, చాలా ఈజీగా ఒక 10 నిమిషాల్లో క్విక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలాగా ఎప్పుడైనా పాలు విరిగిపోయింది అనుకోండి వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయండి। టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। కావాలంటే ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ ను కూడా వేసుకోవచ్చు। మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, షేర్ చేసి లైక్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది। థాంక్యూ।